నైన్త్ క్లాస్ లో చేసినట్టువేమా ఏమి? ఇప్పుడు మనం ఎయిత్ క్లాస్ వరకు డివిజన్ చేసింటాం, నెంబర్స్ తో డివిజన్ చేసింటాం. సో మనం నైన్త్ నుంచి పాలినోమియల్స్ తో డివిజన్ చేస్తామా? పాలినోమియల్ ఇచ్చినప్పుడు డివిజన్ చేస్తాం. సో పాలినోమియల్ తో డివిజన్ చేసేటప్పుడు మీకు నైన్త్ క్లాస్ లో చెప్పినాను నేను ఏమేమి కండిషన్స్ ఎలా ఉంటాయి ఏం కథ అని. సపోజ్ మనకు ఒక క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చినాడు. ఎందుకు ఇక్కడ డివిజన్ చేస్తున్నాము అంటే, క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చినప్పుడు క్యూబిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ కనుక్కోవడం కోసము, వన్ ఆఫ్ ద జీరో కనుక్కోవడం కోసం మనము ఫస్ట్ ఏదైనా ఒకటి ఎక్స్ అనేది మనకి ఇండిపెండెంట్ అవుతుంది, ఇండిపెండెంట్ వాల్యూ అవుతుంది కాబట్టి సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకొని ఈ క్యూబిక్ పాలినోమియల్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జీరో వస్తే 1 అనేది క్యూబిక్ పాలినోమియల్ యొక్క జీరో అవుతుంది. సో మరి రిమైనింగ్ 2 జీరోస్ అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకి లాంగ్ టైం పడుతుంది. సో ఏ వాల్యూ జీరో అవుతుందో మనకు తెలియదు. సో ఇట్లా లాంగ్ టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, క్యూబిక్ పాలినోమియల్ కి 1 ఆఫ్ ద జీరో కనుక్కొని రిమైనింగ్ 2 జీరోస్ అనేవి కనుక్కోవడం కోసము డివిజన్ చేస్తాం. ఫస్ట్ కనుక్కున్న జీరోతో, ఫస్ట్ కనుక్కున్న జీరోతో మనం ఈక్వేషన్ పార్ట్ తీసుకుంటే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో దాంతో మనం డివిజన్ చేసి తర్వాత 2 జీరోస్ కనుక్కుంటాం. సపోజ్ మనకి ఇది క్యూబిక్ పాలినోమియల్ అనుకోమా, సపోజ్ ఏదనుకుందాం, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సో కొన్నిసార్లు వాళ్ళే ఇస్తారు దీంతో దీన్ని డివిజన్ చేయండి అని. సో అలా ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు, సపోజ్ మనకి క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చినారు ఎగ్జాంపుల్, డివైడ్ 2x² ప్లస్ 3x ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2. సో మనకి ఇలాంటి పాలినోమియల్ ఇచ్చి ఎక్స్ ప్లస్ 2 తో ఈ పాలినోమియల్ ని డివిజన్ చేయండి అంటే, డివిజన్ చేయండి అంటే సో ఏ విధంగా డివిజన్ చేయాలి, డివిజన్స్ రూల్స్ ఏమి, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దామా. నోట్ దట్ వి స్టాప్డ్ ద డివిజన్ ప్రాసెస్ వెన్ ఎయిదర్ ద రిమైండర్ ఈజ్ జీరో ఆర్ ఇట్స్ డిగ్రీ ఈజ్ లెస్ దాన్ ద డిగ్రీ ఆఫ్ ద డివిజర్. సో మనం ఇలాంటి డివిజన్ ని స్టార్ట్ చేయాలి లేదా డివిజన్ ని స్టాప్ చేయాలి అంటే, ఫస్ట్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మన కండిషన్ ఏముండాలి, డివిజర్ యొక్క డిగ్రీ చిన్నదై డివిడెంట్ యొక్క డిగ్రీ పెద్దదైనప్పుడు డివిజన్ చేయడానికి మనకి పాసిబుల్ అవుతుంది. సో మరి ఎప్పుడు ఎండ్ చేస్తాము అంటే, ఈ డివిజర్ యొక్క డిగ్రీ చిన్న డిగ్రీ కంటే రిమైండర్ యొక్క డిగ్రీ చిన్నదైనప్పుడు లేదా రిమైండర్ జీరో అయినప్పుడు మనము ఇలాంటి పాలినోమియల్ యొక్క డివిజన్ ని స్టాప్ చేస్తామా. సో అది ఏ విధంగా అనేది ఇప్పుడు డివిజన్ చేసి చూపిద్దాం. 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2. సో ఇది డివిజన్ కి పాసిబుల్ అవుతుందా లేదా ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే చూడండి, డివిజర్ డివిడెంట్ పర్సెంట్ రిమైండర్, డివిజర్ డివిడెంట్ డివిడెంట్ పర్సెంట్ ఇక్కడ వచ్చేది రిమైండర్, రిమైండర్. సో మనకి డివిజర్ డిగ్రీ కంటే డివిడెండ్ డిగ్రీ ఎక్కువ ఉండాలి, అప్పుడు మనం డివిజన్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో మరి డివిజన్ ఎప్పుడు ఎండ్ చేయొచ్చు అంటే, డివిజర్ డిగ్రీ కంటే రిమైండర్ డిగ్రీ అనేది చిన్నదైనప్పుడు ఆర్ రిమైండర్ జీరో అయినప్పుడు
మనము ఇలాంటి పాలినోమియల్ యొక్క డివిజన్ ని స్టాప్ చేయొచ్చుమా. సో మరి మనకి ఇక్కడ రిమైండర్ జీరో వస్తుందా లేదా డివిజన్ కంటే డిగ్రీ చిన్నది వస్తుందా అనేది మనము డివిజన్ చేస్తే. సో మనం ఇక్కడ డివిజన్ చెయ్యాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి అంటే ఈ ఫస్ట్ టర్మ్ డివిజన్ లోని ఫస్ట్ టర్మ్ తో డివైడెడ్ బై చేయాలి. సో మనకి ఇక్కడ చూద్దాం 2x² / x. చూడండి, డివిడెంట్ లోని ఫస్ట్ టర్మ్, డివిజర్ లోని ఫస్ట్ టర్మ్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ డివైడెడ్ బై చేయాలి. సో క్యాన్సిల్ చేస్తే x² / 1x క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది 2x అవుతుంది. సో ఇప్పుడు ఏమి x + 2 × 2x చేసి డివిడెంట్ చేయాలి, అంటే x + 2 × 2x అని అర్థం. మనం టేబుల్ అయితే 2 2 = 4 3 3 = 4 అని ఎలా అంటామో ఇప్పుడు ఈ 2x ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే పర్సెంట్ గా రాసుకోవచ్చు. 2x పర్సెంట్ గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇప్పుడు ఏమి డివిజర్ కోసెంట్ మల్టిప్లై చేస్తే x + 2 × 2x = ఏమొస్తుంది మా ఇక్కడ 2x × x 2x² + 2 2 = 4 4x. సో ఇలాంటి డివిజన్స్ గుర్తొస్తున్నాయా మీకు 9th క్లాస్ లో చేసినారా? Yes, ma'am. -4x అవుతుంది. సో అప్పుడు ఏమొస్తుంది మనకి -1x. 1x మీన్స్ x. నెక్స్ట్ టర్మ్ కింద దించుకుంటాం +1. సో ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై చేయాలంటే డివిడెంట్ లోని ఫస్ట్ టర్మ్, డివిజర్ లోని ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై చేయాలి. ఏమి -x / x. సో అక్కడ సింబల్స్ ఏముంటే విత్ సింబల్ తో డివైడెడ్ బై చేయాలి. సో x1 = -1. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది మనకి -1 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇవి రెండు మల్టిప్లై చేయాలి. సో ఏమి x + 2 × -1 మల్టిప్లై చేస్తే -1 × x - x ఇక్కడ ప్లస్ × -2 = 2. సో ఇప్పుడు మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -x - 2. సో మనకి సింబల్స్ చేంజ్, డివిజన్ చేసేటప్పుడు సింబల్స్ చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు ఏమి -x + x కి క్యాన్సిల్, +1 + 2 అప్పుడు ఎంత వస్తుంది 3. రిమైండర్ ఈజ్ 3. ఇంకా నెక్స్ట్ టర్మ్స్ ఏం కంటిన్యూ లేవు మనకి, ఇక్కడ నెక్స్ట్ టర్మ్స్ ఏమీ లేవు. సో అందులో కాన్స్టాంట్ కాదు, ఇక్కడ డెసిమల్ పెట్టి మనం కంటిన్యూ చేయడానికి. ప్లస్ ఇంకొకటి ఏమన్నాము, డివిజర్ కంటే క్వశ్చన్ డిగ్రీ రిమైండర్ డిగ్రీ తక్కువైనప్పుడు డివిజన్ ని స్టాప్ చేయొచ్చు అన్నాం. సో ఇక్కడ చూసుకోండి, డివిజర్ యొక్క డిగ్రీ 1 అవుతుంది, రిమైండర్ యొక్క డిగ్రీ 0 అవుతుంది. అంటే కాన్స్టాంట్ కి తీసుకుంటే కాన్స్టాంట్ యొక్క డిగ్రీ ఎంత అని చెప్పినాము? 0 మేడం. వెరీ గుడ్, మా సో మనకి అప్పుడు 0 ఇది స్మాల్ అయింది, లెస్ దాన్ అయింది కాబట్టి మనము రిమైండర్ అనేది స్టాప్ చేయొచ్చు. రిమైండర్ స్టాప్ చేసి మనము డివిజన్ రూల్ ప్రకారము, డివిజన్ రూల్ మనం ఫస్ట్ చాప్టర్స్ లో కూడా చెప్పుకున్నాము డివిజన్ లెమా అని. సో మనం చేసిన డివిజన్ రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకోవడం కోసము డివిజన్ ఎలా చెక్ చేసుకుంటాం మనం? మీకు ఆల్రెడీ మనము డివిజన్ లెమా అని ఫస్ట్ చాప్టర్స్ లో
కంప్లీట్ చేసుకున్నాం. మనకి ఈ చేసిన డివిజన్ రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకోవడానికి ఒక ఫార్ములా ఉంది కదమ్మా, అది ఏది? ఎనీ వన్ రెస్పాండ్ అమ్మా? సో మనం ఏమి చెక్ చేసుకుంటే ఈ డివిడెంట్ అనేది రావాలి. రావాలి అంటే ఏం చేయాలి? డివిజర్ ఇంటూ క్వసెంట్ ప్లస్ రిమైండర్ ఈక్వల్ టు డివిడెంట్ చేయాలి, లేదా డివిడెంట్ ఈక్వల్ టు డివిడెంట్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ క్వసెంట్ percent plus remainder remainder so ఏమనికి పాలినోమియల్ యొక్క పాలినోమియల్ ని డివిజన్ చేసినప్పుడు మనకి డివిజన్ రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకోవడం కోసము డివిడెంట్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ క్వసెంట్ ప్లస్ రిమైండర్. సో ఈ ప్రాసెస్ ప్రకారం మనకి డివిడెంట్ ఏమవుతుంది, 2x² ప్లస్ 3x + 1 ఈక్వల్ టు డివిజర్ x + 2 క్వసెంట్ 2x - 1 ప్లస్ 3 ప్లస్ 3. సో ఇవి ఏమవుతాయి, ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ అవుతాయి. క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ అని కూడా చెప్పచ్చు. లెట్స్ యాజ్ నౌ ఎక్స్టెండ్ దిస్ ప్రాసెస్ టు డివైడెడ్ పాలినోమియల్స్ బై క్వాడ్రాటిక్ పాలినోమియల్. సో వీ ఫస్ట్ అరేంజ్ ద టర్మ్ ఆఫ్ ద డివిడెంట్ and the divisor in the decreasing order of their degrees. So next to oka cubic polynomial iskunam. So manaki ichina quadratic polynomial kani cubic polynomial kani ela undali, first manam division cheyali ante డిగ్రీస్ అనేవి ఆర్డర్ లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ డిగ్రీస్ అనేది ఆర్డర్ లో లేకపోతే, సో మనం ఇక్కడ డైరెక్ట్ డివిజన్ చేసినాం. ఎందుకు డైరెక్ట్ డివిజన్ చేసినాము, ఆల్రెడీ మనకి ఇక్కడ డిగ్రీస్ అనేది ఆర్డర్ లో ఉంది. సో డిగ్రీ 2, డిగ్రీ 1, డిగ్రీ 0. సో మనకి ఇది డిసెండింగ్ ఆర్డర్ లో లేదా డిస్క్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. సో మనకి ఇలా డిస్క్రీజింగ్ ఆర్డర్ లో డిగ్రీస్ ఉంటే అప్పుడు మనము డివిజన్ ని స్టార్ట్ చేయొచ్చు. అయితే డివిజన్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ మనం ఏం అబ్జర్వ్ చేయాలి, డివిజరు డివిడెంట్ అబ్జర్వ్ చేసి డివిడెంట్ డిగ్రీ కంటే డివిజర్ డిగ్రీ అనేది చిన్నదై ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, డివిజన్ ని స్టార్ట్ చేయొచ్చు. సో డివిజన్ స్టార్ట్ చేసిన తర్వాత డివిజన్ ని ఎప్పుడు ఎండ్ చేయొచ్చు, డివిజర్ యొక్క డిగ్రీ కంటే రిమైండర్ డిగ్రీ చిన్నదైనప్పుడు లేదా రిమైండర్ 0 వచ్చినప్పుడు మనము ఈ డివిజన్ ని స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఈ విధంగా క్వాడ్రాటిక్ పాలినోమియల్ కి కనుగొన్నాం. సో మరి క్వాడ్రాటిక్ పాలినోమియల్ కి మనకి డివిజన్ ప్రాసెస్ కనుకుంటాం లేదా డైరెక్ట్ ఫ్యాక్టర్స్ ప్రాసెస్ కనుకుంటాం. సో మనకి ఫ్యాక్టర్స్ రానప్పుడు డివిజన్ ని యూజ్ చేస్తాం. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి అన్ని సందర్భాలలో ఫ్యాక్టర్స్ రావు. ఒకవేళ అలా ఫ్యాక్టర్స్ రాని క్వాడ్రాటిక్ పాలినోమియల్ కి జీరోస్ ఎలా తీయొచ్చు అనేది మనం 5th చాప్టర్స్ లో నేర్చుకుంటామ్మా. సో ఆ 5th చాప్టర్ కంటే ముందు మనకి ఈ చాప్టర్ లో క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చి జీరో కనుక్కోండి అంటే ఇలా డివిజన్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి క్యూబిక్ పాలినోమియల్ తీసుకుంటే, సో క్యూబిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ కనుక్కోవాలంటే కంపల్సరీ మనము డివిజన్ ప్రాసెసే యూజ్ చేయాలి. సో ఈ డివిజన్ ప్రాసెస్ యూజ్ చేసేటప్పుడు సపోజ్ మనకి ఒక క్యూబిక్ పాలినోమియల్ తీసుకుందాం. సో దాని ప్రకారం డివిజన్ ఎలా చేయొచ్చు అనేది మనం మీరంతా బాగా అబ్జర్వ్ చేయాలి. డివిజన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరీ ఎగ్జామ్
అసైన్మెంట్ ఆర్ స్లీప్ టెస్ట్ ఎస్ఏ ఎఫ్ఏ అండ్ పబ్లిక్ ఎనీ ఎగ్జామ్ పెట్టని ఈ డివిజన్ మెథడ్ అనేది క్యూబిక్ పాలినోమియల్లో డివిజన్ మెథడ్ అనేది కంపల్సరీ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందిమా. సో మనకి నెక్స్ట్ ఒక క్యూబిక్ పాలినోమియల్ చూద్దాం. Divide 3x square minus x cube minus 3x plus 5 by x minus 1 minus x square. So the name chayali divide chayali. So divide చేయాలి అంటే ఫస్ట్ మనము డిగ్రీస్ వి ఫస్ట్ అరేంజ్ ద టర్మ్స్ ఆఫ్ ద డివిడెంట్ అండ్ డివిజర్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ డిగ్రీస్. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన పాలినోమియల్ యొక్క డిగ్రీస్ డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకొని మనము డివిజన్ అనేది స్టార్ట్ చేయాలి. సో వీటిలో డివిడెంట్ ఏమవుతుంది మనకి, ఇది డివిడెంట్. సో ఏముంది ఇక్కడ, వి ఫస్ట్ అరేంజ్ టర్మ్ ఆఫ్ ద డివిడెంట్ 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 ఈక్వల్ టు ఇక్కడ డిగ్రీస్ డిక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏమి, బిగ్ టు స్మాల్. సో అక్కడ మనకి ఇక్కడ ఈ టర్మ్స్ లో బిగ్ టర్మ్ డిగ్రీ బిగ్ ఉండేది ఏది, మైనస్ ఎక్స్ క్యూబ్. సో అది ఫస్ట్ రాసుకోవాలి, మైనస్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ డిగ్రీ 2 ప్లస్ 3x స్క్వేర్. నెక్స్ట్ డిగ్రీ 1 మైనస్ 3x. నెక్స్ట్ డిగ్రీ 0. సో ఇప్పుడు ఒక ఆర్డర్ లో రాసుకున్నాం, ఏదో ఏ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్. అండ్ ద డివిజర్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ డిగ్రీస్. సో డివిడెంట్ అండ్ డివిజర్, డివిజర్ తీసుకుంటే డివిజర్ ఈక్వల్ టు, సో మనకి డివిజర్ డివిజర్ కూడా డిక్రీజింగ్ ఆర్డర్ లో తీసుకుంటే, డిక్రీజింగ్ అంటే బిగ్ టు స్మాల్. ఫస్ట్ మీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1. సో ఇవి రెండు డిక్రీజింగ్ ఆర్డర్ లో తీసుకున్నాం. నెక్స్ట్ మనం అరేంజ్ ద టర్మ్స్ ఇన్ దిస్ ఆర్డర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ రైటింగ్ ద పాలినోమియల్ ఇన్ ఇట్స్ స్టాండర్డ్ ఫామ్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద డివిడెంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఇట్స్ స్టాండర్డ్ ఫామ్. సో మనం ఆల్రెడీ స్టాండర్డ్ ఫామ్ లోకి తీసుకున్నాం, ఇక్కడ మనకి ఇవ్వలేదు కానీ మనమే స్టాండర్డ్ ఫామ్ లో రాసుకున్నాం. స్టాండర్డ్ ఫామ్ అంటే మీ ఆర్డర్స్ డిక్రీజింగ్ ఆర్డర్ లో తీసుకున్నాము. సో నెక్స్ట్ మనకు డివిజన్ స్టార్ట్ చేయాలి. సో డివిజన్ స్టార్ట్ చేసేటప్పుడు మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1. సో ఇప్పుడు మనం డివిజన్ స్టార్ట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏమి, డివిడెంట్ డిగ్రీ కంటే డివిజర్ డిగ్రీ అనేది స్మాల్ గా ఉండాలి. సో ఉందమ్మా, ఇక్కడ డిగ్రీ 3 ఇక్కడ డిగ్రీ 2. సో డివిజర్ డిగ్రీ డివిడెంట్ కంటే స్మాల్ గా ఉంది, ఓకే డిగ్రీ స్టార్ట్ డివిజన్ స్టార్ట్ చేయొచ్చు. సో డివిజన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఏమి, డివిడెంట్ లోని ఫస్ట్ టర్మ్ డివిజర్ లోని ఫస్ట్ టర్మ్ తీసుకొని డివిడెంట్